దక్షిణ భారతీయులందరికీ ఒక అపోహ ఉంది, అన్నం తింటే షుగర్ పెరుగుద్ది, శరీరం లావెక్కుద్ది, అనారోగ్యానికి పాలవుతారని. అయితే మన శాస్త్రాన్ని ఒకసారి పరిశీలిద్దాం. మొత్తం దక్షిణ భారతదేశం అంతా కూడా చపాతీలు, పూరీలు, గోధుమ రొట్టెల్ని ప్రసాదంగా ఇచ్చేది. ఒక్క దేవుడి గుడి అన్నం ఉందా? లేదు. ప్రతి చోట పులిహోర కానీ, పెరుగన్నం కానీ, బియ్యపిండితో చేసేటువంటి పదార్థాలని కానీ వీటిని మాత్రమే ప్రసాదంగా ఇస్తారు. అంటే దేవుళ్ళందరూ, మీరందరూ బియ్యం తిని, అన్నం తిని, షుగర్ తెచ్చుకొని లావైపోయి చచ్చిపోయి తొందరగా నా దగ్గరికి రమ్మనే. అలా కాదు. పాత రోజుల్లో దేవాలయాల్లో, పుణ్యక్షేత్రాల్లో పేదవాళ్ళు, ప్రయాణికులు వీళ్ళందరికీ ఆహారం దొరకనప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి గుడిలో ప్రసాదాన్ని ఆహారంగా తీసుకునేవాళ్ళు. కాబట్టి మీరు అనుకున్నట్లు అన్నం తింటే షుగర్ వస్తుంది, అన్నం తింటే బరువు పెరుగుతుంది, ఎవడో పిచ్చి పుల్లయ్యగాడు చెప్పాడని ఆ రొట్టెలు, రాగులు, జొన్నలు, కొర్రలు తింటే అధ్వానంగా మధ్యలో చేస్తారు. ఒక ఆయన చెప్తాడు, మీరు నూనె గింజలు తినండి, నీళ్ళు ఎక్కువ తాగండి, ఉప్పు తినొద్దు. ఇంకో ఆయన వచ్చి, ఆయిల్ పుల్లింగ్ చేయండి, అన్ని జబ్బులకి అదే మంచి రహస్యం. ఇంకో ఆయన వచ్చి, ఓన్లీ ప్రోటీనే, కొబ్బరి నూనె, చికెన్లే తిని తిని చచ్చిపోండి. ఇంకో ఆయన ఇచ్చి, నేను చాలా రీసెర్చ్ చేశాను, ఈ కొర్రలు, చిన్న కొర్రలు, పెద్ద కొర్రలు, రాగులు, జొన్నలు ఇవన్నీ తింటే ఆరోగ్యానికి మంచిది. అసలు అందరికి కూడా బుర్ర పనిచేయటంలా ఇప్పుడు. స్థానికమైన ఆహారము, ఎన్నో వందల సంవత్సరాలుగా మనం తింటున్న ఆహారము, మన ఆహారము. అన్నమో రామచంద్ర అని పదం ఉంది కానీ రొట్టెవో రామచంద్ర అని లేదే. ఒక్క గుడిలో కానీ, ఒక్క ఫంక్షన్లో కానీ, ఎక్కడైనా సరే మొత్తం సౌత్ ఇండియాలో కేవలం బియ్యంతో చేసే ప్రసాదమే దొరుకుతుంది. ఎందుకంటే స్థానికమైన ఆహారము అది మనది కాబట్టి. షుగర్ ఉన్నప్పటికీ, షుగర్ లేనప్పటికీ మనం తినాల్సింది చక్కటి తెల్లటి ముత్యాల లాంటి బియ్యంతో చేసే పదార్థాలని తినాలి. నాకు తెలుసులేని మీరు నమ్మరు ఇన్ని చెప్పినా, ఎందుకంటే ఈ ఆహారంతో విరోధం అనేది మీ బుర్రకెక్కింది. ఇక మీ ఇష్టం.